జగన్ రాకతో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోయాయని నటి శ్రీరెడ్డి అభిప్రాయపడుతున్నారు. జగన్ సీఎం అయితే దుర్గమ్మకు మొక్కులు చెల్లించాలని తను కోరుకున్నానని సినీ నటి శ్రీరెడ్డి తెలిపారు. జగన్ విజయం సాధించి ఎన్నికల్లో గెలడంతో తన మొక్కులు చెల్లించుకున్నానని తెలిపారు. ఇంతవరకు తను బిజీగా ఉండి విజయవాడకు రాలేకపోయానని ఇప్పటి నుంచి తప్పకుండా వస్తానని తెలిపారు. తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని అంటున్న శ్రీరెడ్డితో మా ప్రతినిధి దస్తగిరి ఫేస్ టు ఫేస్. విజయవాడ విజిట్ చేయడానికి కారణం విజయం కోసం. యాక్చువల్లీ ఆల్రెడీ విజయం సాధించారు జగన్ గారు. ఆయన గురించి నేను మొక్కుబడిన అంటే మొక్కుకున్న మొక్కుబడుల్లో అదొకటి. తిరుపతి మెట్లు ఎక్కి వస్తానని చెప్పి అదొక మొక్కు ఉంది, అది కూడా తీర్చుకోలేదు. అది బ్యాలెన్స్ ఉంది, అది కొంచెం టైం చూసుకుని అది కూడా వెళ్తాను. సో అంతేకాకుండా ఇంకా నేను మాల కూడా వేసుకుంటూ ఉంటాను ప్రతి సంవత్సరం. 4 సంవత్సరాలుగా వేసుకుంటున్నాను, కానీ ఈ కరోనా వలన, ఈ సినిమా గొడవల వలన నాకు రావడం అవ్వలేదు. సో ఇప్పుడు ఇక నుంచి కంటిన్యూస్గా రావాలని కోరుకుంటున్నాను విజయవాడకి. ప్రత్యేకించి మాలు వరుసగా రెగ్యులర్గా వేసుకుంటాను, కానీ ఈసారి శ్రీరెడ్డి గారు ప్రశాంతత కోరుకున్నారా, లేక శ్రీరెడ్డి గారిని అమితంగా ఇష్టపడే వాళ్ళకి ఈ 9 రోజులైనా ప్రశాంతత ఇవ్వాలని మాలు వేసుకుంటారు? ప్రశాంతత అనేది ఉంచారు కదా, ఏదో ఒక మూల నుంచి ఏదో ఒకలాగా. నా అభిమానులకు ఆల్వేస్ పండగే కదా, నా నోరు ఓపెన్ చేస్తే వాళ్ళకి పండగ. అండ్ ఆల్సో నేను న్యాయంగా మాట్లాడతాను అనేది చాలామందిలో బలంగా ఉన్నది. అండ్ కొంతమంది అభిమానులు మాత్రం చాలా దుష్ప్రచారాలు చేస్తూ ఉంటారు, మీకు తెలుసు. ఎందుకు దుష్ప్రచారాలు చేస్తారు? బ్లాక్మెయిల్స్, బ్లాక్ మనీ, అది ఇది బాగా డబ్బులు తినేసి. అంతకుముందు మీకు నేనేంటి అని మీకు తెలుసారా? తెలియదు కదా. నాకున్న ఆస్తిపాస్తుల గురించి మీకు తెలుసారా? తెలియదు కదా. నాకున్న కష్ట సుఖాల గురించి మీకు తెలుసా? నా ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుసా? ఏమీ తెలీదు. చుమ్మా అప్పుడు ఏదో బట్టలు ఇప్పినప్పుడు తెలుసు అంతే. దాని ముందు ఏమీ తెలియదు కదా. ఎందుకు అల్లేసుకుంటారు? ఓ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి అని. మా బాబు గురించి తెలుసా మీకు? రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ అన్ని వస్తుంది, కానీ ఇప్పుడు విజయం కోసం విజయవాడ వచ్చినారు. జగన్ గారు ఆల్రెడీ 3 ఏళ్ళ పరిపాలన దాదాపు మోగిపోతుంది. అయితే ఈ 3 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆంధ్రాకి ఈ మధ్యకాలంలో పెద్దగా రాలేదు, ఇదే మొదటిసారి. నేను విజయవాడ రోడ్స్ చూసి ఆశ్చర్యపోయాను ఫస్ట్. అంతకుముందు చాలా గుంటలు గుంటలుగా ఉండి వర్షం వస్తే చాలా భయంకరంగా ఉండేవి రోడ్లు, మీకు నాకు తెలుసు. యాక్చువల్లీ విజయవాడ వాళ్ళం కాబట్టి. ఇప్పుడు క్లీనింగ్ విషయంలో స్వచ్ఛాంధ్ర చాలా బాగా అమలు చేస్తున్నారు. అండ్ ఆల్సో నేను ఇప్పటికీ 4-5 సార్లు బయట తినడం కోసం అండ్ ఆల్సో చిన్న చిన్నగా తిరగడం కోసం అలా 4-5 సార్లు బయటకు వెళ్ళాను. ఆ వ్యాన్లు ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాయి, నాకు మినిమం వ్యాన్ ఒక 5-6 వ్యాన్లు కనబడుతూనే ఉన్నాయి నేను బయటకు వెళ్ళినప్పుడల్లా. సో ఐఎమ్ సో హ్యాపీ, అంటే చాలా బాగా అప్లై చేస్తున్నారు అదొకటి. ప్లస్ మళ్ళీ నేను ఎక్కడికక్కడ ఉచిత సులభ కాంప్లెక్స్లో ఒకటి పెట్టారు. ఎందుకంటే మనం సులభ కాంప్లెక్స్ అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడతామేమో, కానీ ఆ టైంకి మనకి కడుపు ఉబ్బిపోతున్నప్పుడు మనకు తెలిసి పరిస్థితి కదా. సో అలాంటివి మినిమం చిన్న చిన్నవి కూడా గుర్తించి ఆయన చేయడం అనేది చాలా బాగా అనిపించింది. అండ్ థర్డ్ థింగ్ వచ్చి రీసెంట్గా గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మెన్సెస్ వచ్చినప్పుడు శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నాకు చాలా ఆకర్షించింది, నాకు చాలా బాగా నచ్చింది. అంటే పిల్లలు ఈ మురికిగా ఉన్న గుడ్డలు అలా యూజ్ చేయడం వల్ల ఈ క్యాన్సర్స్ ఇవన్నీ రావడం, అండ్ ఆల్సో వాళ్ళని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేకపోవడం, ఇల్లిటరేట్ పేరెంట్స్ ఉండటం వలన, అలాగే రూరల్ ప్రాంతాల్లో కూడా దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల, ఇలాంటి అవగాహన అంతా తీసుకురావడం. అంటే విద్యార్థులకి ఒక ఫుడ్ కూడా బలమైన ఆహారం తినాలి పిల్లలు అనే దగ్గర నుంచి, ఇంగ్లీష్ చదువులు కావాలి పిల్లలకి అని ఒక పిల్లల భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రేపో మాపో చనిపోయే ముసలి బామ్మలు అండ్ తాతలకి కూడా పింఛన్ అందించి, అలాగే వితంతువులకి వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి లోన్లు ఇచ్చి, ఇలా ఎన్నో రకాలు ఒక ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినట్టుగా అసలు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్ మాత్రమే ఇలాంటి ఆలోచన ధోరణి ఉండటం అనేది నాకు నిజంగానే ఆశ్చర్యపరిచింది. అంటే మన వైఎస్ గారిని ఎలా అయితే మెచ్చుకుంటున్నామో, ఆయన పథకాల గురించి ఇప్పటికీ మనం చెప్పుకుంటున్నాము. 108 కాల నుంచి మనకు తెలుసు ఎన్నో పథకాలు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో ఈవెన్ మనకి రాష్ట్రానికి సంబంధించిన, వాటర్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, చాలా యాక్టివ్గా ఆయన ఇంట్రెస్ట్ తీసుకుని వర్క్స్ చేయడం అనేది నాకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా అనిపిస్తుంది. మీకేమో చాలా ఆశ్చర్యం ఆనందం కలిగిస్తుంది, కానీ ప్రతిపక్షాలు మాత్రం అవగాహన లేకపోవడం, తొలిసారి ముఖ్యమంత్రిగా చాలా ఫెయిల్యూర్ అయ్యారు,
అంటుంది పట్టు ఇటు రఘురామకృష్ణరాజు అంటే కూడా నవరత్నాలు ఒక్కొక్కటి రాలిపోతున్నాయి అంటూ విమర్శలు చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? విమర్శలు చేసే వాళ్ళు ఉండటం వలన ఎప్పుడు కూడా మనం చాలా బాగా వర్క్ చేయగలుగుతాం.